ఒకటే కేసుల శారదా స్కామ్ కేసుల బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి నోటీస్ పంపలే, కానీ అదే టీఎంసీలో ఉన్న వాళ్ళకి పంపుతారు. బీజేపీలో జాయిన్ అయినటువంటి టీడీపీ లీడర్లకి నోటీస్ పంపలే ఓటుకు నోటు, కానీ టీడీపీ వాళ్ళకి మాత్రం, టీడీపీలో ఉన్న వాళ్ళకి మాత్రం పంపుతారు. సేమ్ కేసు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు పంపుతారు. అంటే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు ఎనీమోర్, ఓకే, ఇట్ ఈస్ సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎందుకైంది, మన పెద్దోళ్ళు ఏం చేశారు, కొన్ని తప్పులు చేశారు, వాళ్ళు గింత ఆలోచించలేదు, అంటే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకున్నారు. లేకపోతే ఈ సిబిఐ డైరెక్టర్ యొక్క ఇండిపెండెంట్ సంస్థలుగా పనిచేసే ఇండిపెండెంట్ సంస్థల డైరెక్టర్లని, ప్రెసిడెంట్లని, గవర్నర్లని వీళ్ళకి నియమించే అధికారం ఇచ్చేది కాకుండా ఐడియల్గా అయితే ప్రజాప్రతినిధులు అందరు కలిసి నిర్ణయించి, కానీ ఏమైపోయింది, ఆ ప్రజాప్రతినిధులందరూ ఒక పార్టీ అది బుల్డోజ్ చేసేసారు, అది ప్రజాస్వామ్య వ్యవస్థలు లేకుండా చేసేసారు. ఆ యొక్క ఈవీఎంలు తెచ్చింది కాంగ్రెస్ వాడు, కానీ వాటిని అబ్యూజ్ చేస్తారు అనుకోలేదు. ఆ విధంగా అది ప్రజాస్వామ్యం పేరుకే చేశారు. ఇవాళ బీజేపీ తరఫున ఆ యొక్క కీ నిర్ణయాలు తీసుకుని ఇవాళ ఏ బిల్లులైనా అది డిస్కషన్కి వస్తలేవు. ఐడియల్గా పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో అవి డిస్కషన్ జరగాలి, ఏదైనా చట్టం తెచ్చే ముందు జరిగి అది ఏంది, దాని కాన్సిక్వెన్స్ ఏంది, ప్రజలందరికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ విధంగా అందరి ఆమోద యజ్ఞంతో అవి పాస్ కావాలి. కానీ ఇవాళ ఏమైపోయింది, మూజువాని ఓటు ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి వాళ్ళు ఏమున్నాయో మనకు తెలియకుండా ఆ యొక్క వ్యతిరేకంగా ఓటేస్తే ఆ పార్టీలో ఉండవు, నెక్స్ట్ టైం టికెట్ రాదు. కాబట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఓటేస్తారు, ఆ టీఆర్ఎస్ ఓడైనా, ఇవాళ వైసీపీ ఓడైనా, లేకపోతే బీజేపీ ఓడైనా. అట్లా మూజువాని ఓటు ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా అది రైతు చట్టాలు, అడ్డమైన చట్టాలు తెచ్చి మన మీద రుద్దుతున్నారు. నిర్ణయిస్తున్నాడు గిట్లా అంటే అమిత్ షా. అక్కడ డెమోక్రసీ ఎక్కడిది? ఆ క్రమంలో సిబిఐ డైరెక్టర్ ఓడి పెట్టాలి, ఇంకో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని ఓడి పెట్టాలి, అన్ని కీ పొజిషన్స్ ఆర్ఎస్ వాళ్ళు నింపుతున్నారు, ఈడ ఎల్మోని నింపుతున్నారు, ఆడ కిషన్ అని నింపుతున్నారు, సెబాస్టియన్లు, పివి సునీల్ కుమార్లు ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉండాలంటే కులపోను, మనకు సంబంధించిన పెట్టుకుంటున్నాడు, అట్లా వాడేమో బాపనోని, ఆర్ఎస్ అని పెట్టుకుంటున్నాడు బీజేపీ సెంట్రల్ అన్నిట్లలో, కీ డిపార్ట్మెంట్ అన్ని కీ పొజిషన్లలో. ఈడేమో ఎల్మోని పెట్టుకుంటుండు, పోలీస్ రిటైర్ అయిన పోలీస్ అధికారులను కూడా తెచ్చి పెట్టుకుంటున్నాడు ఎల్మోలను. ఏడు కేసీఆర్ ప్రదేశంలో వచ్చేమో కన్వర్టెడ్ వాళ్ళని పెట్టుకుంటుండు, మాలో లేకపోతే కొద్దిమంది రెడ్డిలు. ఇట్లా ప్రజాస్వామ్యానికి కొన్ని ఆ సంస్థలు పనిచేయి. ఇవాళ ఆ సిబిఐ డైరెక్టర్ నిష్పక్షపాతంగా ఉందామంటే ఏమవుతుంది, రేపొద్దున ఆడ ఉండడు, అలా ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి నాకెందుకు, ఏదో ఒకటి వాడు చెప్పింది చేస్తారు. ఎవరు నడిపిస్తున్నాడు గవర్నమెంట్, కొద్దిమంది నియంతలు, ఆడ ప్రజాస్వామ్యం లేదు. ఆడేమో అమిత్ షా నడిపిస్తున్నాడు, ఈడనేమో జగన్ అనే దుర్మార్గం నడిపిస్తున్నాడు, ఇక కేసీఆర్ అనే దుర్మార్గం నడిపిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం, ఇది స్వతంత్ర భారతం. ఈడ మహిళల్ని ఆట 70 ఏళ్ళు అయినా కానీ మహిళల్ని ఆట వస్తువులనే చూస్తాం. ఇది మన భారతదేశం. మరి ఒకప్పుడు అట్లా లేకుండే, రజియా సుల్తానం, ఈవెన్ బ్రిటిష్ ఓన్ గవర్నమెంట్ లో కూడా, ప్రిన్సిలీ స్టేట్లలో కూడా, అంతకుముందు కూడా మహిళలు రాణులు ఉన్నారు. రాణి రుద్రమాదేవి లక్నవరం చెరువు కట్టించింది, సరస్సుల దేవి ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నాం కదా, 7 అంచెలు 7 లేయర్స్ ఆఫ్ ఇది కట్టించింది, ఆమె కట్టించినవి అన్ని ఇప్పటికి ఉన్నాయి, ఆమె కానీ వాళ్ళ పూర్వీకులు కానీ. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వీన్స్ ఆఫ్ ఇండియా రాణి రుద్రమాదేవి గారు, రజియా సుల్తాన్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు మనకు గుర్తు లేకపోవచ్చు, కానీ ఎంతో మంది రాణులుగా పరిపాలించారు. ఇవాళ మహిళలు 50% ఉంటారు, 33% మహిళలు చట్టసభలో అలో చేద్దామంటే ఇప్పుడు అంగీకరించారు, ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఇది స్వతంత్ర భారతం. సో ఆ క్రమంలో నేను మరీ డీప్ గా పోను అది, ఎందుకంటే స్వతంత్ర చాలా ఏమంటారు, ఇట్ నెవర్ ఎండ్స్, అది చాలా పెద్ద ఇది. కొంచెం సింపుల్ గా చదివేసి మనం కామెంట్ చదువు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్ 15th August, ఓకే. అంటే మెయిన్ గా ఏంటంటే ఈ ఏమేమి ఉన్నాయనేది ఇది ఒక అకేషన్ కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చరిత్రని. ఎందుకంటే మనం చరిత్రను కరెక్ట్ తెలుసుకోకపోతే ఇవాళ రేపొద్దున ఏమంటారు, ఈ యొక్క మేమే ఆర్ఎస్ మేము స్వతంత్రం తెచ్చినామంటారు. 1947 లో స్వతంత్రం వచ్చినా గానీ 50 దాకా, రిపబ్లిక్ డే 26 జనవరి వచ్చేదాకా, ఇప్పుడు అడిగిన రిపబ్లిక్ డే ఎందుకు రావడానికి స్వతంత్రం వచ్చింది కదా 1947 లోనే, ఇండిపెండెన్స్ డే అయినాక మళ్ళీ రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలన్న, రిపబ్లిక్ డే ఎందుకంటే 47 లో స్వతంత్రం వచ్చింది కానీ 100% మనది మనం పరిపాలించుకోవాలి అప్పటికి. ఇండిపెండెంట్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ సో 15th August ఫ్రమ్ యూకే. తర్వాత ఏది, అప్పుడు ఏమి యాక్ట్ వచ్చింది, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, ఆ ద్వారా మనకి పవర్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ విచ్ ట్రాన్స్ఫర్ లెజిస్లేటివ్ సావర్నిటీ టు ద ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఇండియా రిటైన్ కింగ్ జార్జ్ 6 యాజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటిల్ ఇట్స్ ట్రాన్సిషన్ టు ఏ ఫుల్ రిపబ్లిక్ వెన్ ద నేషన్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ 26 జనవరి 1950 సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ రిపబ్లిక్ డే. అంటే ఆ 26 జనవరి 1950 అప్పుడు మనకి ఫుల్ ట్రాన్స్ఫర్ పవర్, మనం 100% రిపబ్లిక్ అయినాం అప్పుడు, మనకి ఫుల్ మనం విఆర్ ఏబుల్ టు, మన స్వతంత్ర మన యొక్క రాజ్యాంగం ఎఫెక్ట్ అమల్లోకి వచ్చింది, మనదంతటా మనం 100% మనం పరిపాలించుకోవడం స్టార్ట్ అయింది. ఏది జనవరి 26, 1950 అంటే ఆ 2.5 ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉండే, 100% మనం చేయలే లేకుండే పవర్. సో అది గుర్తు పెట్టుకోండి, అది కింగ్ జార్జ్ 6 అనే టైం చేయలే ఉండే, డొమినియన్ ఆఫ్ ఇండియా దాని పేరు. అంత తర్వాత ఇది నాన్ వైలెంట్
వైలెంట్ రెసిస్టెన్స్, సివిల్ ఒబీడియన్స్, ఇండిపెండెన్స్ కోయిన్సైడ్ విత్ పార్టీషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పింది యూరోపియన్ ట్రేడర్స్. ఇది 1929 లో, ఇంతకు ముందు చాలా మంది కొట్లాడారు. ఇది 1857 లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని మనం అంటాం. సిపాయిల తిరుగుబాటు అని బ్రిటిష్ వాడు అంటాడు. ఏం లేదు, గాంధీకి నెహ్రూకి ఎందుకు చాలా మంది కొట్లాడారు. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు కొట్లాడినారు, భగత్ సింగ్ గారు కొట్లాడినారు, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, రామ్ విలాస్ బిశ్వాస్, ఇంకా చాలా మంది పేర్లు మన ఎఫెక్ట్ గా తెలియకుండా, అంటే గాంధీ మహాత్ముడు స్వతంత్ర సంగ్రామంకి ఎంటర్ కాక ముందు కూడా చాలా మంది కొట్లాడారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున కొట్లాడినారు, అంతకు ముందు కొట్లాడినారు, ఇంకా అంతకంటే ముందు రాజులు కొట్లాడినారు. ఈ బ్రిటిష్ వాడు ఎప్పుడెప్పుడైతే అడ్డమైన చట్టాలు తెచ్చిండో, చట్టాలు తెచ్చినప్పుడు వాళ్ళ దానికి వ్యతిరేకంగా కొట్లాడారు. అతను టిప్పు సుల్తాన్, అతని రాజ్యాన్ని ఆక్యుపై చేస్తా అంటే అతను కొట్లాడిండు, చూసిండు చూసిండు, ఓపిక పట్టిండు. అప్పుడు ఈ వాడు ఏం చేస్తాడు, మరాఠాలు ఎక్కువ భూభాగం పరిపాలించడం, తర్వాత కొంత భూభాగం టిప్పు సుల్తాన్ ట్రావెల్ కోర్, అట్లా మన నిజాం. సో నిజాం మరాఠాలు దోస్తీ చేసుకున్నారు, అంటే ఆంధ్ర గెలవలేమని. కానీ ఈ టిప్పు సుల్తాన్ వాడు అడ్డమైన చట్టాలు తెచ్చి ఇబ్బంది పెడుతుంటే, సేమ్ థింగ్ విత్ యారి మొత్తం రాజ్యాలు, వాడు ఏంది ఒకటే గోల్ ఉంది, ఏది బ్రిటిష్ ఉంది, మొత్తం దేశాన్ని ఆక్యుపై చేయాలి, అన్ని పరిపాలించాలి, వాడి గోల్ అది. కానీ వాడు ఏం చేస్తాడు, ఏదైనా అడ్డమైన చట్టం తెస్తాడు, తెచ్చి మన మనకి పొగ పెడతాడు. పొగ పెడితే మనం ఏం చేస్తాం, కొద్దిమంది బెండ్ అవుతారు, వాని చట్టాలకు లొంగుతారు, వాడు చెప్పిన కండిషన్స్ లొంగుతారు, కొంతమంది లొంగరు, లొంగని వాళ్ళు తిరుగుబాటు చేసి. అదే 1857 వాడు ఏం చేసిండు, వీళ్ళ భూభాగం గుంజుకోవాలని, ఎవరెవరికైతే పిల్లలు లేరో, అంటే వంశ పారపర్యం లేదో, మగపిల్లలు లేరో, వాళ్ళ భూభాగం తీసుకోవాలని డల్ హౌస్ అనేటోడు చట్టం తెచ్చి, వెల్లెస్ లీడర్ చట్టం తెస్తే ఆమె వ్యతిరేక, ఆమెకు పిల్లలు లేరు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అట్లా కొద్ది మందికి ఇట్లా ఉండే. సో వాళ్ళు ఏం చేసారు, ఆమె దత్తత తీసుకున్నది, దత్తత తీసుకుంటే చెల్లదా అంటాడు, అట్లా ఆమె ఆమె రాజ్యం గుంజుకుంటా అంటాడు. ఆమె కొంతమంది బెండ్ అయింది, గుంజుకుంటే తీసుకుంటే వందరు కొట్లాడలేమని గెలవలేమని వదిలేశారు, ఆమె వదలలేదు. అట్లా కొంతమంది రాజులు ఏకమే వీడి చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడారు. అదే వాళ్ళు ఏమంటారు, సిపాయిల తిరుగుబాటు అని వాళ్ళు బ్రిటిష్ వాడు అంటాడు. మనం ఏమంటారు, బ్రిటిష్ వాడికి ఎవడు అగేన్స్ట్ కొట్లాడినా వాడిని స్వతంత్ర ఉద్యమం అన్నమాట. అంటే వాళ్ళు స్వతంత్రం కావాలని కొట్లాడలే, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు కొట్లాడారు. ఎవరైనా సరే, ఝాన్సీ లక్ష్మీబాయి గారైనా, తాంతియా తోపే అయినా, ఇంకోరైనా, కానీ బ్రిటిష్ వాడికి ఎవడు వ్యతిరేకంగా కొట్లాడినా మనం అది స్వతంత్ర సంగ్రామం అన్నాం. కానీ స్వతంత్ర సంగ్రామం అనేది ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకుపోయింది. మనం ఏం చేసినాం, ఆ బ్రిటిష్ వాడు ఆపరేషన్కి మన రాజులు కూడా వానికి కప్పం కట్టారు. ఇప్పుడు హైదరాబాద్ అనే స్టేట్ చాలా పెద్దగా ఉండే, కానీ మనకి బ్రిటిష్ వాని యొక్క డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మన హైదరాబాద్ ప్రజల మీద ఎక్కడా లేదు, వాని ప్రెజెన్స్ ఊసు లేదు, మద్రాసు రాష్ట్రం వాడి పరిపాలన ఉండే, అర్థమైందా? సో కాబట్టి అందరు వ్యతిరేకంగా ఉంటే వాడు ఎప్పుడు వెళ్ళిపోయేటోడు. మన నిజాము, సింధియాలు, ఇట్లా ఈ మరాఠాలు వీళ్ళందరూ వానికి అగేన్స్ట్గా ఉంటే, అందుకని వాడు ఏం చేసాడు, కొంతమంది దోస్తు చేసుకున్నాడు, కొంతమందితో పరిపాలించలేదు. అందుకే వాడు ఈ వాజ్ అనేబుల్ టు రూల్ ఎంటైర్ ఇండియా, మొత్తం పరిపాలించుకునే ప్రయత్నం చేస్తే మన అందరు తిరుగుబాటు చేస్తే వాడు ఎప్పుడు వెళ్ళిపోయేటోడు. వాడు పరిపాలన 200 ఏళ్ళు పరిపాలించలేకపోతుండే, అందుకనే వాడు వాడు అన్ని 200 ఏళ్ళు పరిపాలించాడు. అంటే 200 ఏళ్ళ ఇది 57 కంటే ముందు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ. 57 అయినాక ఈ నిజాములు ఈ సింధియాలు ఏం చేశారు అంటే, మళ్ళీ వాడు వానికి వాడు ఉండాలి, వాడు ఉంటేనే ఈ పక్క రాజులతోటి వీనికి థ్రెట్ ఉండదు అన్నట్టు. ఈ నిజాంకు కానీ ఈ సింధియాలకు, సోకాల్డ్ మన ఇండియన్ రాజులు కొద్ది మందికి, బ్రిటిష్ వాడు ఇండియాలు ఉంటేనే, బ్రిటిష్ వాడి సపోర్ట్ ఉంటేనే ఈ పక్క రాజ్యాలు వీని మీద దండయాత్ర చేయాలి. బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి వీని బిహైండ్, లేకపోతే వీడు పరిపాలించలేడు. ఒక రాజుకు ఇంకో రాజు కొట్లాడు ఎప్పుడు అయ్యేది, ఏ వాడైనా సరే వాళ్ళ రాజ్యం ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇప్పుడని కాదు, ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాడు వచ్చింది అట్లనే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాడు. అంతకంటే ముందు శాతవాహనులు తీసుకో, చోళులు తీసుకో, నీ ఎవరు ఏ రాజ్యం ఎవడైనా తీసుకో, మరాఠాలు తీసుకో, ఎవరైనా సరే తమ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి, పక్క రాజ్యమా, కళింగ ఎవడు, మగధ, ఎవరైనా తీసుకో, పక్క రాజుని, పక్క రాజ్యాన్ని అక్కపోయాలి. కాబట్టి బ్రిటిష్ వాడు ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు నిజాం అంటాడు దోస్తీ చేసుకున్నాడు, లేదు సింధియాలు దోస్తీ చేసుకున్నాడు, ఇంకోటి వాడు దోస్తీ చేసుకున్నాడు, ఆ మరాఠాలు దోస్తీ చేసుకున్నాడు, ఏమవుతుంది, బ్రిటిష్ వాడు వీళ్ళు వెనకాల ఉన్నాడు కాబట్టి ఈయన తెరువ ఒకటి రాడు. అట్లా కొద్ది మంది రాజులు బ్రిటిష్ వాడిని సపోర్ట్ చేశారు కాబట్టి వాడు 200 ఏళ్ళు పరిపాలించగలరు, లేకపోతే అంతకాలం పరిపాలించలేదు అందరు రాజులు వ్యతిరేకించారు. ఈ బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఇవాళ దేశభక్తులు అయిన వాళ్ళు ఆ బ్రిటిష్ వాడి రాజ్యంలో ఆర్మీ కింద పనిచేశారు, సెకండ్ వరల్డ్ వార్ లో అయినా 20 ఎంతమంది చచ్చిపోయారు. వీళ్ళందరూ రాతపూత పనులలో అన్ని కీ పొజిషన్లలో బ్రిటిష్ వాడి రాజ్యంలో ఇల్లే, ఇవాళ ఈ దేశభక్తులే ఈ బీజేపీ ఆర్ఎస్ లో ఉండే. అప్పుడు స్వతంత్ర రాక వాడే ఇవాళ ఏదైతే మన ఐఏఎస్లు యూనియన్ సివిల్ సర్వీస్ ఉంటుంది కదా, అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ ఏదో ఉంటుండే, ఐసీఎస్ అని ఉంటుండే. ఆడు ఏది లండన్ లో కండక్ట్ చేస్తాడు ఆ ఎగ్జామ్, పోయి రాసి వచ్చి మళ్ళీ బ్రిటిష్ రాజ్యంలో అన్ని కీ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు. బ్రిటిష్ అగేన్స్ట్ గా స్వతంత్రం కావాలని కొట్లాడింది ఒకరు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇవాళ మనం కాంగ్రెస్ అంటున్నాం, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అదే విధంగా ఇవాళ ముస్లిం లీగ్ అనేది పాకిస్తాన్ పోయింది, పార్టీషన్ అయినాక వాళ్ళు పాకిస్తాన్ పోయినారు జిన్నా వీళ్ళని. సో ఈ యొక్క ముస్లిం లీగ్, అదే విధంగా ఇండిపెండెంట్ కమ్యూనిస్ట్ భావజాలం, విప్లవ భావజాలం కలిగినటువంటి వాళ్ళు, దేశం మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ లోనే ఉండే, కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ ఈ యొక్క ఐఎన్స్ నాన్ వైలెన్స్ ఇది
చాలా స్లో ప్రాసెస్ ఉంది. ఓకే, ఈ దీనివల్ల వాడు బ్రిటిష్ వాడిని నమ్మలేము, ఫస్ట్ వరల్డ్ వాళ్ళని నమ్మినాము, వాడు మోసం చేసిండు, స్వతంత్రం ఇస్తా అంటే మనం ఆర్మీని పంపినాం, అన్ని చేసినాం, కానీ వాడు ఇయ్యలేదు. సెకండ్ వరల్డ్ వాళ్ళని మళ్ళీ అడుగుతున్నాడు, ఇంకా స్లో అవుతుంది ఈ ప్రాసెస్, గాంధీ మార్గం ఇంకా స్లోగా ఉన్నది. గాంధీ ఏంది, నాన్ వైలెన్స్ ఎందుకు పట్టుకున్నాడు, బ్రిటిష్ తోటి మనం గెలవలేం, వాన్తో యుద్ధం చేస్తే ఒక భగత్ సింగ్ చంపినట్టు మనని కూడా ఒక నిమిషంలో చంపేస్తాడు. కాబట్టి వీని గెలవాలంటే ప్రజలందరినీ ఏకం చేయాలి, చేసి నాన్ వైలెన్స్ లని కొట్టాలనేది ఆయన ఫిలాసఫీ గాంధీ మహాత్మ. కానీ సుభాష్ చంద్రబోస్ యువకుడు, ఓకే, గాంధీ తాత గాంధీ మహాత్ముని ఫస్ట్ బాపు అని పిలిచిండు ఎవరు, సుభాష్ చంద్రబోస్. మహాత్మా అని పిలిచింది గాంధీ కంటే పెద్దవాడు ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే గాంధీ గారు ఎవరినైనా కన్విన్స్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గాంధీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే కారణం, మెయిన్ కారణం ఏంటి అంటే, ఎంతో మంది కొట్లాడినప్పటికీ దేశ ప్రజలందరూ ఏమైపోయింది, ఆ బ్రిటిష్ వాడి యొక్క ఆపరేషన్ సపరేషన్కి, ఈ రాజుల యొక్క ఆపరేషన్ సపరేషన్కి అలవాటు పడ్డరు, బానిసత్వానికి అలవాటు పడి ఏదో ఒకటి బతితే గొప్ప అన్న స్థాయిలో ఉండే అట్లాంటి వాళ్ళకి మనకు ఎందుకు స్వతంత్రం కావాలి, ఇండిపెండెంట్ ఎట్లా బతకాలి, ఆత్మగౌరవం ఎందుకు బతకాలి అనేది దేశ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి, దేశ ప్రజలందరికీ నాకు స్వతంత్రం కావాలి అనే ఆకాంక్షను రగిలించింది, ఉద్యమాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయింది మహాత్మా గాంధీ గారు. దేశ ప్రజలందరి లోపల నాకు స్వతంత్రం కావాలనే భావాన్ని పురిగొల్పింది మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత కావాలనే ఆకాంక్ష డిఫరెంట్ లెవెల్కి పోయింది, స్వతంత్ర సంగ్రామ ఉద్యమం డిఫరెంట్ లెవెల్కి తీసుకుపోయిన మహాత్ముడు గాంధీ మహాత్మ, అతనికి అంత రెస్పెక్ట్. అందుకే మహాత్మ, అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్ముడు అని ఆయన ఎంచుకున్న పంత నాన్ వైలెన్స్. అది స్లోగా ఉన్నది,